మరో ఇద్దరు వైసీపీ నేతలకు ఎమ్మెల్సీలుగా ఛాన్స్. ఏపీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం జరిగింది. రాష్ట్ర శాసనమండలిలో ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెల 20వ తేదీతో ముగియబోతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వ సిఫార్సు మేరకు ఇద్దరు కొత్త అభ్యర్థులు ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా నియామకం కావడం లాంఛనమే. ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసనమండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసనమండలి సభ్యులుగా నియమిస్తూ జీవో నంబర్ MS-85 జారీ చేశారు. గతంలో గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నియమించబడిన సదిపురాల శివనాథ్ రెడ్డి, MND ఫరూక్ పదవీ కాలం ఈ నెల 20వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో కొత్తగా వీరిద్దరిని నియమిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ప్రకటన వెలువడింది. త్వరలో వీరిద్దరిని శాసనమండలి చైర్మన్ తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో భారీ మెజార్టీతో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ గతంలో 3 రాజధానుల బిల్లు ఆమోదించలేదనే కారణంతో శాసనమండలి రద్దుకు కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ ఆ తర్వాత మారిన పరిణామాల్లో మండలంలో వైసీపీ బలం అంతకంతకు పెరుగుతూ పోయింది. ఇప్పుడు మండలంలోనూ 3/3 మెజారిటీతో వైసీపీ బలమైన పక్షంగా ఉంది. ఇప్పుడు ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో వైసీపీ బలం మరింత పెరగబోతోంది.